फंडमेंटल ऑफ इलेक्ट्रिसिटी की संबंधी टापिक अन्नी फंडमेंटल्स सर स्वेच्छा इलेक्ट्रॉन प्रवाहा व्यतिरेक स्वभा विद्युत निरोधम स्वेच्छा इलेक्ट्रॉन प्रवाहा कंडक्टेंस वाहकत्व अंटे निरोधम या विलोमा वाहकत्व अंटे वाहकत्व विलोमा निरोधमनी पिलवडानिकी चांस उंटदी रेसिस्टेंस पवर कंडक्टेंस पवर सर यूनिट आफ् रेसिस्टेंस चाला सार्लु अडिगिनटुवंटि बिट गा मनं गुर्तुपेट्टुकोवाली सर सिमेंस आर् मो फर् मीटर आर् 1/ohm నిరోధానికి ప్రమాణం ఓం అయితే కండక్టెన్స్ కు ప్రమాణం సిమెన్స్ మో ఫర్ మీటర్ ఆర్ 1/ohm అనేటువంటి యూనిట్స్ ని మనం వాడడానికి ఆస్కారం ఉంటుంది అన్ని కూడా ఇవి బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈ టాపిక్ లో గనుక చూసినట్లయితే సరే ఇక్కడ 18వ శతాబ్దానికి సంబంధించినటువంటి జిఎస్ ఓం అనేటువంటి సైంటిస్ట్ ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు దీన్నే మనం జిఎస్ ఓం అనేటువంటి సైంటిస్ట్ ఒక 18వ శతాబ్దానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఒక నియమాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది ఆ నియమం ఏంటంటే ఏదైనా ఒక వాహకం గుండా వెళ్ళేటువంటి ఓకేనా కరెంట్కి పొటెన్షియల్కి మధ్య ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కరెంట్కి పొటెన్షియల్కి మధ్య సంబంధాన్ని వర్గీకరించడానికి ఒక అద్భుతమైన నియమాన్ని ప్రతిపాదన చేశాడు దీన్నే ఓమ్స్ లా 18th సెంచరీకి సంబంధించిన ఒక సైంటిస్ట్ ప్రతిపాదన చేశాడు సరే ఇక్కడ చూడండి ఒక అమ్మీటరు ఒక బ్యాటరీ దీనికి ఒక రెసిస్టర్ని యాడ్ చేసినాం దీనికి వోల్ట్ మీటర్ని జత చేసినాం దీనికి ఒక అమ్మీటర్ని జత చేయడం జరిగింది సార్ అంటే చూడండి ఒక్కసారి కనుక చూసినట్లయితే వాహకంలో ప్రవహించేటువంటి ఏదైనా ఒక కరెంట్కి అమ్మీటర్ ద్వారా కొలిచేది కరెంట్ తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్ సర్ వికి పొటెన్షియల్ అంటాం దీన్ని వోల్ట్ అంటాం పొటెన్షియల్ కి మధ్య రిలేషన్షిప్ ని అంటే ఏందన్నట్టు ఏదైనా రెసిస్టెన్స్ పవర్ కి రెసిస్టెన్స్ అనేది ఎలా వస్తది అంటే సర్ ఒక కరెంట్ కి పొటెన్షియల్ కి మధ్య రిలేషన్షిప్ ఇవ్వడానికి ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు జిఎస్ ఓమ్ అనే సైంటిస్ట్ ఇక్కడ ఏదైనా ఒక వాహకంలో ప్రవహించేటువంటి ఐ అనేది ఏంటి సార్ ఇక్కడ కరెంట్ ను తెలియజేస్తది అంటే కరెంట్ కి మరియు తన గుండా వెళ్ళేటువంటి వి అంటే పొటెన్షియల్ కి మధ్య రిలేషన్షిప్ ఇవ్వడానికి ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు పొటెన్షియల్ అనేటువంటి దీని ఇవ్వడానికి ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు కాబట్టి కరెంట్ కి పొటెన్షియల్ కి మధ్య రిలేషన్షిప్ ఇవ్వడానికి ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు ఈ ఓం నియమాన్ని రాసేటువంటి ముందు ఓం నియమం గనుక పార్టిసిపేషన్ కావాలంటే ఒక కండిషన్ అని ఉంటుంది ఆ కండిషన్ పేరే కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కామన్ గా స్థిర ఉష్ణోగ్రత అనేది మెయిన్ గా చెప్పాలి సార్ స్థిర ఉష్ణోగ్రత ఉన్నప్పుడే ఓం నియమం అనేది పార్టిసిపేషన్ జరుగుతుంది కాబట్టి రేపు అడిగేటువంటి క్వశ్చన్ ఓమ్స్ లా అనేది సరి నియమం ప్రతిపాదన కావాలంటే కావాల్సినటువంటి కండిషన్ ఏంటి సార్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఉండాలి కాన్స్టెంట్ టెంపరేచర్ గనుక ఉన్నప్పుడే ఈ ఓం నియమం అనేది ప్రతిపాదన జరుగుతుంది అని చెప్పి జిఎస్ ఓమ్ అనే సైంటిస్ట్ 1837వ సంవత్సరంలో ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు ఆ నియమాన్ని ఓమ్స్ లాగా చెప్పాలి ఓం నియమం అనేది గనుక చూసినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్ ఓం నియమం యొక్క మ్యాథమెటికల్ ప్రూఫ్ గనుక ఇస్తే ఓమ్స్ లా ఓం నియమం అనేది ఏం జరుగుతుంది కనుక చూసినట్లయితే నెంబర్ 1 కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి స్థిర ఉష్ణోగ్రత వద్ద వెరీ 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 ఇంపార్టెంట్ స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు వలయంలో ప్రవహించే కరెంటు తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్ కి అనులోమానుపాతంలో ఉంటుంది వి ప్రపోర్షనల్ టు ఐ నే ఓమ్స్ లాగా పిలవాలి కాబట్టి మైండ్ లో గుర్తుపెట్టుకోండి స్థిర ఉష్ణోగ్రత వద్ద వలయంలో ప్రవహించే కరెంటు తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది వి ప్రపోర్షనల్ టు ఐ దీన్నే ఓమ్స్ లాగా పిలవాలి ఇక్కడ చూడండి సార్ ఏదైనా ఒక తీగ ఒక వాహకం ద్వారా ప్రవహించేటువంటి కరెంట్ అనేది తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్ కి ఎలా ఉంటుంది అన్నప్పుడు వి ప్రపోర్షనల్ టు ఐ దీన్నే ఓమ్స్ లా అనేటువంటి నియమం ఆధారంగా మనం చెప్పొచ్చు అంటే అనులోమానుపాతం గనుక తీసుకున్నట్లయితే ప్రపోర్షనల్ గనుక తీసుకున్నట్లయితే దీని ప్రపోర్షనల్ మీన్
మీన్స్ అనులోమానుపాతంగా తీసుకుంటాం. అనులోమానుపాతం అని ఇక్కడ దేన్ని పిలుస్తాం సార్ అంటే, సార్ ఇక్కడ ఒకటి రెండు పార్టికల్ని తీసుకున్నప్పుడు ఒక పార్టికల్ ఒక సైడ్ కనుక పెరిగితే రెండో సైడ్ కూడా పెరగాలి, ఒక సైడ్ తగ్గితే రెండో సైడ్ కూడా తగ్గాలి. 5 రూపాయలు పెడితే మామూలు పెన్, 100 రూపాయలు పెడితే మంచి పెన్ అంటే సార్ అమౌంట్ కనుక బిగ్ సైజ్ పెరిగే కొలది క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరగాలి, లేదా ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గాలి. ఏదైనా ఒక వాహకం గుండా ఎక్కువ కరెంటు పంపిస్తే ఎక్కువ పొటెన్షియల్ ప్రవహిస్తుంది, తక్కువ పొటెన్షియల్ పంపిస్తే తక్కువ కరెంటు పంపిస్తే తక్కువ పొటెన్షియల్ ప్రయాణిస్తుంది. అంటే ఎంత ఎక్కువ కరెంటు పంపిస్తే ఎక్కువ పొటెన్షియల్, తక్కువ కరెంటు పంపిస్తే తక్కువ పొటెన్షియల్. V ప్రపోర్షనల్ టు I. కాబట్టి ఏదైనా ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద వలయంలో ప్రవహించే కరెంటు తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్కి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే దీన్నే మనం ఓమ్స్ లా అంటాం. వి ప్రపోర్షనల్ టు ఐనే ఓమ్స్ లాగా చెప్పాలి. ఇక్కడ ప్రపోర్షనల్ టు గుర్తుని తీసేస్తే ఈక్వల్ టు వచ్చి ఒక కే అనేటువంటి కాన్స్టెంట్ వస్తుంది, కే ఇంటూ ఐ అనేటువంటిగా తీసుకోవాలి. ఈ కే ఉన్న కాడ సార్ ఆర్ అనేటువంటి అక్షరాన్ని తీసుకోవడం జరిగింది. కే ఇజ్ ఈక్వల్ ఆర్ అనేటువంటి అక్షరం, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్గా తీసుకుంటాం, రెసిస్టెన్స్ పవర్గా తీసుకోవాలి. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే నిరోధం. ఆర్ను గనక ఆడ ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది సార్ అంటే, సార్ వి ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఐగా తీసుకుంటాం. ఇక్కడ ఈజీగా పలకడానికి వి ఇజ్ ఈక్వల్ టు ఆర్ఐ కంటే దీన్ని కనుక ఈజీగా పలకడానికి ఇంకో రకంగా కూడా వి ఇజ్ ఈక్వల్ టు ఐఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్నే ఓమ్స్ లాగా పిలవాలి. కాబట్టి ఓమ్ నియమం అనగానే మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, దీన్నే ఓమ్స్ లా. ఓకేనా? వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ని ఓమ్లా. వలయంలో ప్రవహించే కరెంటు తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్కు ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే వి ప్రపోర్షనల్ టు ఐ ఓమ్స్లా. ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మాత్రమే, ఏదైనా వలయంలో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచినప్పుడు మాత్రమే ఈ ఓమ్స్లా అనేది సార్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంటుంది. వి ప్రపోర్షనల్ టు ఐ దీన్నే ఓమ్స్లాగా పిలుస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ దీన్నే ఓమ్ నియమం చెప్పాలి. కాబట్టి ఓమ్ నియమం వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్నే ఓమ్ నియమంగా చెప్పాలి. అక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ అంటే వి బై ఐగా తీసుకుంటాం. నిరోధానికి ఒక ఫార్ములా కనుక చూస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. కాబట్టి నిరోధానికి సంబంధించిన యూనిట్ను వర్గీకరించండి. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక తీసుకున్నట్టయితే నిరోధానికి ప్రమాణం కనుక చూస్తే వి అంటే పొటెన్షియల్, పొటెన్షియల్కు ప్రమాణం ఎప్పుడైనా వోల్ట్ అనే ప్రమాణాన్ని తీసుకుంటాం. ఐ అంటే కరెంటుకు ప్రమాణం యాంపియర్ అనేటువంటి కరెంటుగా ప్రమాణంగా తీసుకుంటాం, వోల్ట్ పర్ యాంపియర్. ఈ వోల్ట్ పర్ యాంపియర్కు మరొక పేరే మనం ఏం తీసుకుంటాం సార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓమ్ అనేటువంటి ప్రమాణంగా తీసుకోవాలి. వోల్ట్ పర్ యాంపియర్ అన్న కరెక్టే, ఓమ్ అనేటువంటి ప్రమాణం కూడా తీసుకోవచ్చు, వోల్ట్ పర్ యాంపియర్ ఆర్ ఓమ్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, స్థిర ఉష్ణోగ్రత వద్ద వలయంలో ప్రవహించే కరెంటు తన గుండా వెళ్ళేటువంటి కరెంటుకు అనులోమానుపాతంలో ఉంటే, కరెంటుకు పొటెన్షియల్కి కనుక అనులోమానుపాతంలో ఉంటే వి ప్రపోర్షనల్ టు ఐ, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఓమ్స్లా. ఓమ్ సార్ ప్రమాణం అంటే నిరోధానికి ప్రమాణం వోల్ట్ పర్ యాంపియర్ లేదా ఓమ్ అనేటువంటి ప్రమాణాన్ని మనం యూజ్ చేస్తాం. దానికి కనుక సంకేతం కనుక చూస్తే సార్ వెరీ 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 ఇంపార్టెంట్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్కి సార్ సింబల్ కనుక చూస్తే ఈ సింబల్గా మనం తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నిరోధానికి ప్రమాణం వోల్ట్ పర్ యాంపియర్ ఆర్ ఓమ్ అనేటువంటి ప్రమాణాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ వి బై ఐ. సార్ మ్యాజిక్ ట్రయాంగిల్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్, మ్యాజిక్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్టయితే దీన్ని ఓమ్స్లా ఆధారంగా వచ్చేటువంటి ఈక్వేషన్స్ కనుక చూస్తే ఓమ్స్లా ఆధారంగా వచ్చేటువంటి ఎన్ని లాస్ ఉన్నాయి సార్ అంటే 3 లాస్ వస్తాయి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సార్ ప్రతిది కనుక చూసినట్టయితే మ్యాజిక్ ట్రయాంగిల్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి బాబు, విఐ ఇంటూ ఆర్, దీన్ని ఇంటూ అని చదవండి, దీన్ని బై అని చదవండి. ఫార్ములా 1 సార్, విని క్లోజ్ చేస్తే ఐ ఇంటూ ఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది ఓమ్స్లా.
నెక్స్ట్ ఐని క్లోజ్ చేయండి, వి బై అని చదువుతాం కాబట్టి సార్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేటువంటి ఫార్ములా. మూడో ఫార్ములా కనుక తీసుకున్నట్టయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అనేటువంటి ఫార్ములా. కాబట్టి సార్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. సార్ ఓమ్స్ లా ఆధారంగా వచ్చేటువంటి ఫార్ములాలు, మూడు ఫార్ములాలు మైండ్లో గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారానే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం, వీటి ద్వారానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ప్రాబ్లమ్స్ వేస్తాం. కాబట్టి ఎగ్జామ్లో అడుగుతాడు మ్యాజిక్ ట్రయాంగిల్ ఆధారంగా ఓమ్ నియమాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ వోల్ట్ పర్ యాంపియర్గా చెప్పాలి.